ఒక్కోసారి లండన్ లో అంటాడని, మరోసారి చెన్నైలో అంటుంటాడని, అక్కడ నెల రోజుల పాటు విలాసవంతమైన జీవితం గడుపుతూ అప్పుడప్పుడు విజిట్ కోసం నెల్లూరుకి వస్తుంటాడని మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై టీడీపీ నగర ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సెటైర్లు వేశారు. ఈ రోజు నారా లోకేష్ మాజీ మంత్రి నారాయణలపై అనిల్ చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఘాటైన విమర్శలు చేశారు. అసలు తమ రాష్ట నాయకుడు లోకేష్ బాబు గురించి, మాజీ మంత్రి పొంగూరు నారాయణల గురించి మాట్లాడే అర్హత నీకు లేదన్నారు. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. అప్పుడప్పుడు నెల్లూరు పట్టణానికి విజిట్ కోస్తుంటాడు. నేను ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదు అంటూ వస్తుంటాడు. ఒక్కొక్కసారి లండన్ పోయానంటాడు, ఇది గొంతు నిప్పు అంటాడు. ఆయనకి ఏ నిప్పు అని అది లేదు, నాకు అనవసరం. ఒకసారి మద్రాసులో విలాసమైన భవనంగా ఉన్నాడు, ముందుగా తెలుసు అతనికి నన్ను ప్రజలు 50,000 ఓడిస్తారండి. ఈసారి ఆ విలాసమైన భవంతిలో ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ వస్తాడు. నెల్లూరులో ఏమైనా డిస్ప్యూట్ సంబంధించి ప్రెస్ మీట్లు వస్తే అప్పుడు వస్తాడు. రాష్ట్ర నాయకుడు, యువ నాయకుడు లోకేష్ గురించి ఒరే గిరి అంటావా? ఒరే అనిల్, రే వినపడుతుందిరా, మా రాష్ట్ర నాయకుడు ఎన్నో కేంద్రంలో అవార్డులు తీసుకొని రాష్ట్రంలో ఎల్ఈడి వెలుగులు నింపి గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఎన్నో వేసిన నాయకుడు లోకేష్ గారు, మరి తమరు ఇసుకని 100 కోట్లకు అమ్ముకొని సరేపల్లి కాలంలో 60 కోట్లు దొబ్బేసి జాఫర్ సాహెబ్ కాలంలో దొబ్బేసి మొత్తం రాష్ట్రంలో మంత్రిగా ఉన్నప్పుడు 3,000 కోట్లు దొబ్బేసి ఒక చీకటి సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి అనిల్, ఎల్ఈడి వెలుగుల్లో ఉన్నటువంటి లోకేష్ విమర్శించే అర్హత నీకు లేదు. నారాయణ గారు ఎలక్షన్ లో రారు అని కింద కట్ చేశారు. ఆయన కింద నీకు అవసరం, ఒరే అనిల్ ఆయన కింద నీకు అవసరం చెప్పు, నేను రేపు నారాయణ పిలిపి నీకు చూపిస్తా. ఆయన కింద నీకు అవసరం అయితే నారాయణ గారితో మాట అందరం పోయి అనిల్ గారు చాలా కోరికగా ఉంది కట్ చేశారని చెప్తాను అని కింద చూపండి అని అంతే కదా. నువ్వు అడిగావు కింద కట్ చేశారని, నీకు అంత కోరుకుంటే మాట్లాడు, ఇబ్బంది లేదు, చూపిందని అడదాం. బుద్ధి లేదంట, నీకు ఆరోగ్యాల గురించి మాట్లాడతా. జ్యోతిష్కాలు, రామనాయుడు ఓడిపోతాడు, సీతారెడ్డి ఓడిపోతాడు, మేకపాటు ఓడిపోతాడు, జాతకాలు అంటే నేను ఓడిపోతే పెట్టుకుంది నీకు ఏదో చెట్టు కింద బస్ స్టాండ్లో, బతుకు బస్ స్టాండ్ అన్నాను కదా, బస్ స్టాండ్లో పెట్టుకుంటాడు. ఇంకా జాతకాలు అంత అవసరం లేదండి, 3,000 కోట్లు దాటిపోయాడు. అంతేగాని అనవసరంగా నోరు పారేసుకుంటే తగిన ప్రతిఫలం అనుభవిస్తావు అనిల్. దమ్ముంటారా నెల్లూరు అవినీతి మీద, నెల్లూరు పట్టణాల అభివృద్ధి మీద, తెలుగుదేశం పార్టీలో జరిగిన అభివృద్ధి మీద, ఇక్కడ నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత జరిగిన అవినీతి మీద చర్చకి ఎప్పుడైనా ఎక్కడైనా ఐఎమ్ రెడీ, వచ్చేదానికి సిద్ధంగా ఉన్నావు. ఇక్కడ నువ్వు మేము తేల్చుకుందానికి సిద్ధంగా ఉన్నావు, సిద్ధంగా ఉండమని కూడా నిన్ను హెచ్చరిస్తున్నా. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.